మే 10 చరిత్రలో ఈరోజు దేశంలో మొదటి స్వాతంత్ర పోరాటం 1857 మే 10వ తేదీన మీరట్ నుంచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవం ప్రారంభమైంది. 1857 మార్చిలో సైనిక తిరుగుబాటుగా మంగళ్ పాండే బరాక్పూర్ కంటోన్మెంట్లో ఈస్టిండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ అధికారిపై కాల్పులు జరిపినప్పుడు ఈ విప్లవం చెలరేగింది. మంగళ్ పాండేతో పాటు అనేక ఇతర సైనికులు ఆవు కొవ్వుతో కూడిన క్యాట్రిజ్లను ఉపయోగించడానికి నిరాకరించారు. దీని తర్వాత మంగళ్ పాండేని అరెస్ట్ చేసి 1857 ఏప్రిల్ 8వ తేదీన ఉరితీశారు. 1857 తిరుగుబాటులో తన ప్రాణాలను త్యాగం చేసిన మొదటి భారతీయుడు మంగళ్ పాండే. ఆయన ఉరితీసిన తర్వాత మీరట్ కంటోన్మెంట్ నుండి అటువంటి విప్లవ జ్వాల చెలరేగింది. ఇది బ్రిటిష్ పాలకుల పునాదిని కదిలించింది. ఇది భారతదేశ చరిత్రలో మొదటి స్వాతంత్ర పోరాటంగా ప్రసిద్ధి చెందింది. 1857 జరిగిన ఈ విప్లవంలో మంగళ్ పాండే కాకుండా నానాసాహెబ్ ఝాన్సీరాణి లక్ష్మీబాయి తాత్యా తోపే వంటి అనేక మంది పాల్గొన్నారు. అయితే దీనికి ముందు మధ్యప్రదేశ్లో బిల్లుల తిరుగుబాటు, బీహార్లో సంతల తిరుగుబాటు, ఒడిశాలో గోండు తెగ తిరుగుబాటు వంటి అనేక గిరిజన తిరుగుబాట్లు జరిగాయి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొదటి వ్యవస్థీకృత తిరుగుబాటు 1857 జరిగింది. మొదట్లో సైనికుల తిరుగుబాటుగా చెలరేగిన తర్వాత అది సామూహిక విప్లవంగా మారింది. 2వసారి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన సంతోష్ యాదవ్. 1993 మే 10వ తేదీన సంతోష్ యాదవ్ 2వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన ప్రపంచంలోనే తొలి మహిళ సంతోష్ యాదవ్. 1992 తొలిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని ఆమె అధిరోహించారు. మరుసటి సంవత్సరం అంటే 1993లో సంతోష్ 2వసారి ఎవరెస్ట్ను అధిరోహించాలని ప్లాన్ చేసి మే 10న ఈ ఘనతను సాధించారు. కాంగ్సంగ్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలో తొలి మహిళ కూడా సంతోష్ యాదవ్. సంతోష్ యాదవ్కు 2000 సంవత్సరంలో పద్మశ్రీ కూడా లభించింది. అదే సమయంలో 2022లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన వార్షిక విజయదశమి పండుగకు సంతోష్ యాదవ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. పరమ్వీర్ యోగేంద్ర సింగ్ యాదవ్ పుట్టినరోజు. 1980 మే 10వ తేదీన దేశంలోని పరమవీర్ యోగేంద్ర సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో జన్మించారు. 1999 కార్గిల్ యుద్ధంలో గ్రెనేడియర్గా యోగేంద్ర సింగ్ యాదవ్ 18,000 అడుగుల ఎత్తైన టైగర్ హిల్లోని 3 ముఖ్యమైన బంకర్లను స్వాధీనం చేసుకునేందుకు బాధ్యత వహించాడు. 1999 జులై 5న 25 మంది సైనికులు కార్గిల్ వైపు వెళ్తున్నారు. ఇంతలో పాకిస్తాన్ సైనికులు మన వీరులపై దాడి చేశారు. 25 మందిలో కేవలం 7 మంది సైనికులు మాత్రమే ముందు ఉన్నారు. వారిలో ఒకరు యోగేంద్ర యాదవ్. ఇరు సేనల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ సమయంలో యోగేంద్ర సింగ్ యాదవ్ మినహా అతని ఇతర సహచరులందరూ అక్కడికక్కడే ప్రాణాలు అర్పించారు. కానీ 15 బుల్లెట్లు తగిలిన యోగేంద్ర యాదవ్ గట్టిగా నిలబడి శత్రువుల 3 బంకర్లను పేల్చివేసి పాకిస్తానీలందరినీ చంపాడు. కార్గిల్ యుద్ధంలో ఎనలేని ధైర్య సాహసాలు ప్రదర్శించిన యోగేంద్ర యాదవ్కు భారత అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర లభించింది. యోగేంద్ర సింగ్ యాదవ్ ఇప్పుడు ఆర్మీ నుండి రిటైర్ అయ్యారు. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానిగా చర్చిల్. విన్స్టన్ చర్చిల్ యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రిగా 1940 మే 10వ తేదీన నియమితులయ్యారు. భారత్కు విముక్తి లభిస్తే అధికారం గుండాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. భారతీయ నాయకులందరూ గడ్డి దిష్టి బొమ్మల్లా చాలా బలహీనంగా ఉంటారు. విన్స్టన్ చర్చిల్ భారతదేశ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఒకప్పుడు ఈ మాటలు మాట్లాడారు. ఒకవైపు హిట్లర్ లాంటి శక్తివంతమైన నియంతతో పోరాడి ఓడించిన నాయకుడిగా చర్చిల్ కనిపిస్తాడు. మరోవైపు బ్రిటన్ వలస చరిత్రలో భారతదేశానికి నేరుగా సంబంధించిన పాలనతో ముడిపడి ఉన్న చీకటి అధ్యాయం ఉంటుంది. 1943లో బెంగాల్లో ఆగలితో మరణించిన లక్షలాది మరణాలకు విన్స్టన్ చర్చిల్ కారణమని భావిస్తారు. 1943-44లో బెంగాల్లో కరువు కారణంగా 30 లక్షల మందికి పైగా ఆహారం లేకపోవడంతో మరణించారు. చర్చిల్ విధానాల వల్ల ఇలా జరిగిందని, లేకుంటే చాలా మరణాలు నివారించవచ్చని చరిత్రకారులు భావిస్తారు. నాడు విన్స్టన్ చర్చిల్ భారతీయులకు స్వయంగా పాలించే సామర్థ్యం లేదని నమ్మాడు. నేడు యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రిగా భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఉన్నారు. ఇది మాత్రమే కాదు, ఈరోజు భారతీయ మూలాలు ఉన్నవారు బ్రిటిష్ జనాభాలో ఎక్కువ మంది ఉన్నారు. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో నివసించిన బ్రిటిష్ ప్రజల సంఖ్య కంటే నేడు 10 రెట్లు ఎక్కువ మంది భారతీయులు బ్రిటన్లో నివసిస్తున్నారు. తొలి నల్లజాతి అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా. 1994 మే 10వ తేదీన నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడయ్యారు. దక్షిణాఫ్రికాను 3 శతాబ్దాల పాటు తెల్లజాతీయులు పాలించారు. 1994లో దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి. రాజధాని ప్రిటోరియాలో ఆ రోజు జరిగిన వేడుకల్లో
ఆఫ్రికా రాజకీయ నాయకులే కాకుండా 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వేడుకలో నెల్సన్ మండేలా మాట్లాడుతూ, ఈ అందమైన నేలపై ఇంకెప్పుడు ఒకరిచే మరొకరు అణిచివేయబడరు అని అన్నారు. నెల్సన్ మండేలా తన దేశంలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తన ప్రచారాన్ని నిర్వహించిన తీరు అనేక దేశాలను ఆకర్షించింది. 1990 భారత ప్రభుత్వం మండేలాను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. భారతరత్న పొందిన తొలి విదేశీయుడు మండేలా. ఆయనకు 1993 నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. దీని తర్వాత నెల్సన్ మండేలా డిసెంబర్ 5, 2013 అనారోగ్యంతో మరణించారు.